చెప్పుకున్నాము. దీని అర్థం ఏమిటయ్యా అంటే మమ దశభూర్మేష దశాపరేషం, మా యొక్క వంశంలో ఉండేటువంటి 21 తరాలు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది లభించాలి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే, మా యొక్క అనాదిగా వచ్చేటువంటి 80,000 కోట్ల జన్మలలో ఉత్కృష్టమైనటువంటి చాలా గొప్పనైనటువంటిది మనిషికి మాత్రమే కొద్దిగా విచక్షణ కొద్దిగా జ్ఞానం కలిగి ఉంటుంది చెప్పేటువంటి భగవంతుని గుణం గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇతరములైనటువంటి ఏ ప్రాణిగా కూడా ఉత్కృష్టమైనటువంటిది చాలా గొప్పనైనటువంటి మనిషి బ్యాలెన్స్ పట్టుకోండి మీరు కానికండి ఒకసారి ఎత్తుకుని దేని దేవుందా సప్తదశాస్తాన్ సిద్ధాస్తవదే ఉదయే జాలే
అందరూ కూడా ఈ యొక్క కన్యాదాన సంకల్పాన్ని చెప్పండి. మీ చేతిలో అమ్మవారి చేతి ఉన్నట్టుగా భావన చేస్తూ స్వామికి అర్పణ చేసేట్లుగా వీలుగా స్వామికి అర్పించేట్లుగా భావన చేస్తూ చెప్పండి కన్యాదాన సంకల్పాన్ని. మమ అనాది అనాది అవిద్య అవిద్య వాసనజ వాసనజ ప్రవర్తమానే సంసారచక్రే మహతి మహతి నానాయోనిషు నానాయోనిషు జనిత్వాపి మమ భాగ్య భాగ్య విశేషేణ విశేషేణ ఇదానీ మనుష్యజన్మ మనుష్యజన్మ ప్రాప్తవతః ప్రాప్తవతః మమ మమ జన్మ ప్రభృతి ప్రభృతి ఏతత్ ఏతత్ క్షణపర్యంతం క్షణపర్యంతం కృతానాం నవవిధానం నవవిధానం మహాపాతక ఉపపాతక ఆదీనా